చూసావా ఎంత ధనం ఉన్నా ఎంత సంపద ఉన్నా ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా ఎంతమంది డాక్టర్లు ఉన్నా సైంటిస్ట్స్ ఉన్నా టెక్నాలజీ ఉన్నా మనిషి తనను తాను రక్షించుకునేటువంటి పరిస్థితులు లేకుండా వెళ్ళిపోయింది ఎంత దుస్థితి మిత్రమా మిత్రమా పుట్టుకతోనే మనిషి చెడ్డవాడు కాదు ప్రతి మనిషి పుట్టుకతో మంచివాడు కానీ సంఘం అట్లా చేస్తాం తన చుట్టూ ఉన్న వ్యక్తులు అలా తయారు చేస్తున్నారు కనుకనే అతను తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తననే తను అడాప్ట్ చేసుకుని ఆ విధంగా మారిపోతున్నాడు పాపం ఏం చేద్దాం అవును కరెక్టే ఇప్పటికైనా మనిషి కళ్ళు తెరిచి భవిష్యత్తులో అయినా అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటే చాలా బాగుంటుంది దేవుడు కరుణిస్తాడు రక్షిస్తాడు కూడా ఓ పిచ్చి మిత్రమా ఈ మనుషులకు దేవుడు అంటే భయం పోయి చాలా సంవత్సరాలు అయింది డబ్బు మీద భక్తి పెరిగిన తర్వాత దేవుడి పైన భక్తి ఏం లేదు ఆ గుడిలో దేవుడు ఉంటాడు ఆయన పరిసరాల్లో మాత్రమే దేవుడు ఉంటాడని చెప్పి పిచ్చి బ్రహ్మలు బతుకుతున్నారు మనకు తెలియదా అనుగనుగున దేవుడు ఉంటాడని చెప్పి ఓన్లీ గుళ్ళో మాత్రమే దేవుడు ఉంటాడని చెప్పి వెళ్ళి టెంకాయ కొట్టి భక్తి కొద్దిసేపు మొక్కి అక్కడ కూర్చొని వస్తున్నారు నిత్య జనం విశ్వంతర్యామి భగవంతుడు అన్న విషయాన్ని మర్చిపోతున్నాడు మానవుడు ప్రతి చోట దేవుడు ఉంటాడు ప్రతి వ్యక్తిలో ప్రతి జీవిలో దేవుడు ఉంటాడన్న విషయం మర్చిపోయి బ్రతుకుతున్నాడు మిత్రమా ఈ మనిషి అవును సర్వీస్ టు మ్యాన్ సర్వీస్ టు గాడ్ అని భగవంతుడే చెప్పాడుగా అది మర్చిపోయారు జనం ఏం చేద్దాం అట్లా ఉంది పరిస్థితి ఆయన ధనం దేవుంది మిత్రమా ఉదాహరణ తీసుకుంటే గ్రీకు వీరుడు అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించినటువంటి వ్యక్తి తను చనిపోయేటువంటి చివరి దశలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రఖ్యాతి గంచిన డాక్టర్ను పిలిపించాడు వాళ్ళ చేతిని తన పాడిని మోహించాడు ఎందుకో తెలుసా ఇంత మంచి డాక్టర్లు ఉన్నప్పటికీ కూడా తనని రక్షించలేకపోయాడని చెప్పి చెప్పడానికి తర్వాత తను శవాన్ని మోస్తూ ఉన్నప్పుడు విలువైనటువంటి వజ్రాలను వెదజల్లాడు ఎందుకు అంటే ఇతను ఏమీ ఇంత సంపాదించినప్పటికీ కూడా తన శవంతో పాటు ఏమీ రాలేదని చెప్పడానికి చివరికి తన శవాన్ని కూడా రెండు చేతులు పైకి చూపిస్తూ పూడిపించుకున్నాడు ఎందుకో తెలుసా చనిపోయేటప్పుడు ఒక్క రూపాయి కూడా నేను తీసుకునేట్లేదని ఈ ప్రపంచానికి చెప్పాలన్న ఉద్దేశంతోనే తన యొక్క చేతులను పైకి పెట్టి పూడిపించుకున్నాడు అది అలెగ్జాండర్ యొక్క గొప్పతనం ప్రపంచాన్ని జయించాలని ప్రయత్నించాడు కానీ చనిపోయేటప్పుడు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాడు చూసావా ఎంత అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చాడు చనిపోయేటప్పుడు కూడా ఏ ఒక్క రూపాయి కూడా మనం అంటరాదు చనిపోయేటప్పుడు ఏ డబ్బులు రక్షించలేరు ఏ ధనము మనం రక్షించలేదు మిత్రమా అవును మిత్రమా ఆ విషయం మనుషులకు తెలుసు కానీ ఆలోచన ధోరణి మారదు ఆచరణలో ఉండదు ఎన్ని పవిత్ర గ్రంథాలు చదివినప్పటికీ కూడా మనిషి ఆలోచన ధోరణిలో మార్పు రావట్లేదు ఈ సంవత్సరం నుంచి మనం చూస్తున్నాం కదా మిత్రమా మనిషి యొక్క ఆలోచనకి ఆచరణకి చాలా తేడా ఉంది మిత్రమా చాలా తేడా ఉంది ఏం చేద్దాం మిత్రం గమ్యం లేని ప్రయాణం చేస్తున్నాడు ఈ మనిషి ఎటెళ్తున్నాడు ఎందుకు కష్టపడుతున్నాడు ఎందుకు సంపాదిస్తున్నాడు అర్థం కాని పరిస్థితిలో తనకు తానే అర్థం కాని స్థితిలో ఉన్నాడు దిశానిర్దేశం చేసేటువంటి వ్యక్తులు కూడా అలాగే ఉన్నారు వాళ్ళను ఆచరిస్తూనే వీళ్ళు ఇలా ఉన్నారు సరే మరి కరోనా అటువంటి జబ్బుకు మందు కనిపెట్టేంట్రా లేక కనిపెడతారా ఏంటి వీళ్ళ పరిస్థితి మరి మిత్రమా మందు అనేది ఇప్పటికీ పర్ఫెక్ట్గా ఏమీ కనిపెట్టలేదు కానీ ఎవరికి వాళ్ళే రక్షణ వ్యవస్థను నిర్మించుకోవాలి ఇంట్లోనే ఉంటూ ఎవరికి స్ప్రెడ్ కాకుండా తమను తాము రక్షించుకోవాలి సెల్ఫ్ లాక్డౌన్ విధించుకుని తమను తమ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను రక్షించుకోవడం తప్ప వేరే మార్గం లేదు మిత్రమా ఇంకా లేదు అంతేనా అదే మార్గమా ఇంకా అయితే ఈ మనుషులందరూ కూడా లాక్డౌన్ టైంలో ఇంట్లోనే ఉండి ఆ పోలీస్ వ్యవస్థకు కూడా సహకరించి అధికారులకు సహకరించి మానవ జాతిని రక్షించుకోవాలని ఆశిస్తున్నాను అప్పుడే ఆ దేవుడు కూడా రక్షిస్తాడు ఈ మనుషులే ఉంటారు అలా పోలీసులు వాళ్ళని ఇల్లు బయటకు వస్తున్నారు అదేదో తమాష అయిపోయింది జనాలకు కరోనాతో చచ్చిపోతున్నారు అయ్యా అంటే కూడా ఇంట్లో ఉండలేరు ధమాకు లేదు మనుషులకు పాపం పోలీసులు కూడా వాళ్ళ ప్రాణాలను ప్రాణంగా పెట్టి బయటకు వచ్చి కరోనా టైంలో రక్షిస్తుంటే ఈ పిచ్చి జనాలు మానవాటికి వాళ్ళ డువంగా నీటి బయటకు రావడం మాస్క్ లేకుండా బయటకు రావడం హెల్మెట్స్ లేకుండా బయటకు రావడం ఏం చెప్పాలి ఈ మనుషుల గురించి ఇక ఈ మనుషులు ఇంతే కానీ ఇంకా ఈ మనిషి జాతి మారదు కథ కాదు ఇది కాదులే కానీ నేను పోతా అవును మళ్ళా ఇక మన జాతికి అయితే ఏం లేదుగా మన పక్షి జాతికి జంతు జాతికి ఏం సమస్య ఏమి ఉండదు కదా ప్రాబ్లం ఏమి ఉండదు కదా మనకు అస్సలు 1% కూడా ప్రాబ్లం ఉండదు యూ డోంట్ వరీ అబౌట్ దట్ మన పక్షి జాతికి జంతు జాతికి కరోనా విగ్రహం ఏ వచ్చినా కూడా ఏం ప్రాబ్లం లేదు మనం ఒక మోసం చేస్తున్నావా కథ చేస్తున్నావా ప్రకృతిని నాశనం చేస్తున్నావా అది దేవునికి తెలియదా అని చూస్తున్నాడు అందుకని మన గురించి ఆలోచించి మనకి ఏం లేకుండా చేసిండు అదే అందుకని మనకి ఏం ప్రాబ్లం లేదు ఓ ఏం కాదు కానీ నేను కూడా పోతున్నా బాయ్ ఓకే మై ఫ్రెండ్ సీ యు టుమారో బాయ్ టేక్ కేర్ ఓకే బాయ్ టేక్ కేర్ చూడు ఈ మనుషులు అసలు షేక్ హ్యాండ్స్ కూడా ఇచ్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేసుకున్నారు Karuna is trusting the true love among the people, my friend among the people. Because even the family members also not coming yet to the Karuna patients. So now it is testing what is the true love.